రాజకీయాల్లో రాజకీయాల్లో తలపడ్డప్పుడు యుద్ధం నేరుగా చేయాలి డైరెక్ట్గా చేయాలి చెప్పాలి మేమేం చేసినామో యాభై ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడని వాళ్ళు చెప్పాలి పదేళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నాం మేము ఫలానా పని చేసినామని ఇంకో బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పాలి అదే పద్ధతిలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము కూడా చెప్పాలి ఏం చెప్పాలి తొమ్మిదేండ్లు మంత్రిగా జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేట నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యుడిగా ఏం చేసిండో ఒక ప్రగతి నివేదిక ఇచ్చి ఆ తర్వాత మళ్ళా గెలిపిస్తే ఏం చేస్తాడో ఓటు అడగాలి అది పద్ధతి అంటే కానీ రాజకీయాలు మారినాయి జయదీశన చెప్తా ఉంటే నేను మనసులు అనుకుంటా ఉన్నా నేను అడిగిన కార్ల అన్నయ్య ఏముందే మిగిలింది మెడికల్ కాలేజ్ అందరికంటే ముందే చాలు చేసుకున్నావు ఐదేళ్ళ ముందే ప్రారంభమైంది పీజీ మెడికల్ కాలేజ్ పీలి పీజీ సీట్లు కూడా వచ్చేసినాయి పీజీ విద్యార్థులు కూడా వచ్చేసినారు బ్రహ్మాండమైన హాస్పిటల్ కడుతున్నావు బ్రహ్మాండంగా ఇవాళ సూర్యాపేటలో ఐటీ హబ్బే ప్రారంభించినావు శాశ్వత బిల్డింగ్ కూడా కట్టుకుంటా ఉన్నావు కళలో కూడా ఎవరు అనుకోని విధంగా సూర్యాపేటను జిల్లా చేయించుకున్నావు కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా అధికారులు బ్రహ్మాండంగా అందరూ మీ సూర్యాపేట ప్రజలు నల్గొండపోయే అవసరం లేకుండా వాళ్ళ కళ్ళ ముంగటికి తెచ్చిపెట్టినావు నీకెందుకేయరన్న ఓటు అని నేను అడిగిన నీకెందుకు ఓటు ఓటు వేగపోయితే కారణం కారణమేముంది కడుపు నిండా సంక్షేమం కంటి ముందు అభివృద్ధి ఉంటే ఎందుకు ఎందుకు ప్రజలు ఆశీర్వదించరు అని అడిగిన నేను ఒకటే ఆటో నగర్ అభివృద్ధి కూడా ఇరవై ఐదు కోట్లు వచ్చినాయి అది కూడా చెప్పని చెప్పి జగదీశ చెప్తా ఉన్నాడు అంటే ఇవాళ నేరుగా నిజంగా దమ్ముంటే డైరెక్ట్గా కొట్లాడే దమ్మే ఉంటే మా ప్రత్యర్థి పార్టీలకు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు చేసిందేమైనా ఉందా చెప్పుకుందామంటే ఏమీ లేదు అందుకే లేస్తే శిఖండి రాజకీయాలు రకరకాల పిచ్చి ప్రయత్నాలు తప్ప ఇంకోటి ఏది కూడా వాళ్ళ వల్ల అయ్యేది లేదు కాదు పోయేది లేదు ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారి గురించి రెండు మాటలు నేను ప్రత్యేకంగా చెప్పాల ఆయన రెండు వేల సంవత్సరంలో కేసీఆర్ గారికి ఒక తమ్ముడిలాగా తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై ఆ రోజు కేసీఆర్ గారితో కలిసి నడిచినప్పుడు ఆయన ఎన్నడూ ఒక ఎజెండా పెట్టుకొని రాలే నేను ఎమ్మెల్యే అవుతా మంత్రి అయితా ఇంకేదో పెద్ద పదవి అవుతుంది అని చెప్పి ఒక ఆకాంక్షతో రాలే ఆనాడు డైరెక్ట్గా కేసీఆర్ మాట విన్న తర్వాత కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణకు న్యాయం చేయగలుగుతాడు కేసీఆర్ మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలుగుతాడని ఒక సైనికుడు లాగా ఇరవై నాలుగేళ్ల కిందట కేసీఆర్ గారితో కలిసి వచ్చిండు ఆ రోజు అనుకోలే పదవులు వస్తాయని ఆ పదవుల ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది అనుకోలే తెలంగాణ వస్తే చాలు అనుకొని వచ్చినోళ్ళం చాలా మంది మేమందరం కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది నోటికి వచ్చినట్టు వాగుతూ ఉన్నారు ఇట్లాంటి జగదీశ్వర రెడ్డి గారి మీద ఒక్క మాట దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతూ ఉన్నాం మాట్లాడుతున్న నాయకులు నిన్న ఒక ఆయన అంటాడు నల్లగొండ నల్లగొండలు మాట్లాడిన పేరింది రెడ్డి వెంకటరెడ్డి ఆయన అంటున్నాడు సూర్యాపేటలనట జగదీశ్వర్ రెడ్డి గారికి డిపాజిట్ రాదట ఎవలకు డిపాజిట్ రాదో దమ్ముంటే రా తేల్చుకుందాం సూర్యాపేట వచ్చి నిలవాడు దమ్ముంటే ఇక్కడికి వచ్చిన నిలవడు ఎవడికి డిపాజిట్ రాదో కూడా తేల్చుకుందాం ఎందుకు రాదు ఎందుకు ప్రజలు మాకు ఆశీర్వదించకుండా ఉండేతందుకు కారణమేంది జిల్లా చేసినందుక సూర్యాపేట జిల్లా చేసి యాభై ఐదు అరవై ఏళ్లలో నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ చేయని పని మీకు కలలో కూడా రాని ఆలోచన చేసినందుక ఇప్పుడే తల్లి రత్నమ్మ ఏం మాట్లాడిందో మీరు విన్నారు ఏమన్నదామె పద్దెనిమిది మంది ఇలా కొంతమంది మాట్లాడతారు అడ్డం పొడు దళిత బంధుల అవినీతి జరిగింది అంటాడు ఒకడు ఇవాళ ఎవరు చెప్పిన జగదీశ్వర్ రెడ్డి గారికి ఎవరిన ఐడియా ఇచ్చిండ్రా సూర్యాపేటలో రోడ్ల మీద పద్దెనిమిది దళిత కుటుంబాలు చెప్పులు గుడుతున్నాయి వాళ్లకు దళిత బంద్ ఆలోచన వచ్చిన మంచి మనసున్న నాయకుడు మీ ఎమ్మెల్యే గారు మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఎవరు చెప్పినరా ఆయనకు ఎవరైనా వచ్చి దండం పెట్టినరా లేకపోతే ఏమైనా పైసలు ఇచ్చినరా ఆమె ఏం మాట్లాడిందో మీరు ఇన్నారు గతంలో పదివేల రూపాయలు ఈమె సాయం చేస్తే ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు మేము అడగకుండానే ఇయ్యాలా మాకు పద్దెనిమిది మందికి దళిత బంద్ ఇచ్చిండని నాని మాట్లాడుతూ ఉన్నారు ఒక్క మాట మీ అందరిని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎన్ని పనులు ఈ తొమ్మిదేళ్లలో ఎన్ని పనులు జరిగినాయి కరెంట్ ఎట్లున్నాయి ఇదివరకు సూర్యాపేట కాంగ్రెస్ పరిపాలనలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణకు ముందు ఏదన్నా చివెంలనో మోతెలనో ఏదన్నా ఒక ఊర్లే ఏదన్నా ఒక ఊర్లే ఎవరన్నా మనకు తెలిసిన ఆయన మన చుట్టపాయన్నో కులపాయన్నో ఊరు పెద్ద మనిషో చచ్చిపోతే యాద్ చేసుకోండి ఒకసారి పరిస్థితి ఎందు బాయికాడికి పోవాలి స్నానం అంత్యక్రియలు అయినాక కరెంట్ ఉండకపోయేది మనమే ఫోన్ చేసి బతిమలాడుకునేది ఏయ్ గారు డి గారు ఒక ఇరవై నిమిషాలు కరెంటు అందరం స్నానాలు చేయాలి స్నానాలు చేయకపోతే ఇళ్ళలకు రానియరు నేను చెప్పిన మాట వాస్తవమైతే ఒక్కసారి చప్పట్లతో కాంగ్రెస్ కు చెప్పండి ఆ రోజు పరిస్థితి అది ఆఖరికి బాయి కాడి కోత కూడా స్నానం చేయలేని దుస్థితి ఆరు గంటల కరెంట్ అన్నారు రోజుకు ఎన్నడన్నా ఒక్కసారి చక్కగా ఇచ్చిండ్రా మూడు గంటల కరెంటు దాటి ఎన్నడూ చక్కగా ఇయ్యలే ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఇస్తుంటే కోమటిరెడ్డి ఎంకరెడ్డికి బాగా అనుమానాలు ఉన్నాయి ఆయన అంటుండు నేను రాజీనామా చేస్తా యాడొస్తుందో చూపెట్టు ఎంకన్నా నేను ఒకటే చెప్తున్నా ఈ జిల్లాలోనే ఉన్నామని అనుకుంటున్నా ఒక్కటే చెప్తున్నా నీకు అనుమానం ఎక్కువ ఉంది కదా ఒక పనిచేయ్ నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి వస్తారో మీరే డిసైడ్ చేసుకోండి బస్సులు మేమే పెడతాం ఖర్చులు మాయే మొత్తం బస్సులు ఎక్కువండ్రి ఎక్కి ఎక్కి సూర్యాపేట జిల్లాలోని లేదా రాష్ట్రంలోని ఏ గ్రామానికి పోతారో పొండి మాకు అభ్యంతరం లేదు ఏ టైంకి పోతారో పొండి పోయి అందరూ మంచిగా లైన్లో నిలబడండి కరెంటు తీగలను గట్టిగా పట్టుకోండి కరెంటు వస్తుందో లేదో తెలిసిపోతుంది దేశానికి దరిద్రం కూడా పోతుంది సిగ్గు శరం ఏమైనా ఉండాలి మాట్లాడితే కరెంటు వస్తనే లేదట ఈ మొగోలు ఈ సిపాయిలట ఇది వరకు ఏదో పీకి పందిరేసినట మేము వచ్చి చెడగొట్టినామంట మాట్లాడేందుకు ఏమైనా సిగ్గన ఉండాలా కరెంటు అని మొఖాలు కరెంటు అని మొఖాలు మంచినీళ్ళు అని మొఖాలు టేలెండ్ ప్రాంతం ఎస్ఆర్ఎస్పీకి మొత్తం ప్రాంతం కోదాడ సూర్యాపేట తుంగతుర్తి ఈ ప్రాంతాలకు కనీసం సాగునీళ్ళు ఇచ్చిన రా వీళ్ళు ఇలా కేసీఆర్ గారు వచ్చి సాగునీరు ఇచ్చి కరెంటు ఇచ్చి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతుంటే వీళ్ళ కడుపులో తిన్నది అరగక అజీర్ణమై నోటికి వచ్చినట్టు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏమేం మాటలు మాట్లాడుతున్నారు ఒక మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాల ఇప్పుడు మీరు యాడికన్నా ఏదైనా షాప్కి పోయి దుకాణం పోయి ఒక పెట్టె కొన్నా ఒక లైట్ బల్బు కొన్నా లేకపోతే మిక్సర్ ఒక గ్రైండర్ కొన్నా షాప్ ఏం చెప్తాడు అమ్మ ఇగో ఈ ఇస్త్రిపేటకు సంవత్సరం వారంటీ ఉంది ఆ తర్వాత ఉండదు తర్వాత నువ్వే రిపేర్ చేయించుకోవాలని చెప్తాడు నేను చెప్పేది కరెక్టేనా సంవత్సరం ఉంటుంది వారంటీ లేకపోతే రెండేళ్ళు లేకపోతే ఐదేళ్ళ వారంటీ ఉంటుంది మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది నూట యాభై ఏళ్ళ కింద పుట్టింది ఆ పార్టీ వారంటీ అయిపోయే వంద ఏండ్లయింది ఆ వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీలు నమ్ముదామా ఆగమైదామా ఆలోచించండి ఆ పార్టీకే వారంటీ లేదు ఆ పార్టీ వారంటీ ఎప్పుడో చిప్పింది దాన్ని వాళ్ళు లేడు నిజంగా చెప్పాలంటే ఇలా వాళ్ళ ఆరు గ్యారంటీలు ఏంటి ఎవరికైనా సచిపోయినక శవాన్ని తీసుకపోయి ఇలా మనం కట్టిన వైకుంఠధామంలో పెడతారు కదా మంచిగా ఆ వైకుంఠధామంలో పెట్టి చెవుల చెప్తారు చూడు దింపుడు గల్ల మాష బాపులు ఎవ్వే నాయనాలు ఎవ్వే అని చెప్తారు చూడు ఈ యొక్క ఇది కూడా అంతే సచ్చిన పీనుగ లాంటి కాంగ్రెస్ ను లేపేతందుకు ఇవాళ అడ్డమైన మాటలు ఏవైతే చెప్తున్నారో ఆ దింపుడు గల్ల మాష తప్ప ఇంకోటి గానే కాదు ఆరిపోయే దీపం లాంటి దిక్కుమాలిన పార్టీ నోటికొచ్చినట్టు వాగ్దానాలు ఎంత వస్తే గంత మనది కాకపోతే నెత్తి మనది కాదు కత్తి మనది కాదు ఎటు వాడితే అటు గోక చేయింది నెత్తి మనది కాదు కత్తి మనది కానే కాదు ఎటు వాడితడు గికుడే గికుడు ఎటు పడతటు మాటలు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి రెండు వందల రూపాయల పెన్షన్ ఇవ్వనోడు అధికారంలో ఉన్నప్పుడు ఇలా రెండు వేలు కాదు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తానంటే నమ్ముదామా రెండు వందల పెన్షన్ ఇవ్వలే కాంగ్రెస్ వాడు యాభై ఐదు ఏళ్ళ ఇలా నాలుగు వేలు ఇరవై నాలుగు గంటల కరెంటు కాదు ఆరు గంటల కరెంట్ ఇవ్వనుడు ఇలా కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటే నేను నలభై ఎనిమిది గంటల కరెంట్ ఇస్తాను మాట్లాడుతున్నాడు నమ్ముదామా నమ్మి ఆగమైదామా ఆరు దశాబ్దాలు ఆగం చేసిన వాళ్ళు ఆరు గ్యారెంటీలని డైలాగులు కొడితే నమ్మి మోసపోదామా ఆలోచించండి ఆగం కాకండి వాళ్ళు పొడుగు పొడువు ఉండొచ్చు ఒక్కొక్కరు మేము కొద్దిగా చిన్నగానే ఉండొచ్చు కానీ వాళ్ళకంటే ఎక్కువ పని చేసినాం బ్రహ్మాండమైన ఫలితాలు ఇలా సూర్యాపేటలో చూపెట్టిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి జగదీశ్వర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అయినా నాకు తెలియక అడుగుతా ఏం తక్కువ చేసింది కేసీఆర్ గారు అని చెప్పి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా యాభై ఐదు అరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇచ్చింది పదకొండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు మీరు కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో దేశంలో మళ్ళీ అడుగుతున్నారు వాళ్ళు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి పదకొండు సార్లు ఇచ్చి తన్నిచ్చుకున్నది జాలలేదా పదకొండు సార్లు ఇచ్చి వాళ్ళతోని తన్నిచ్చుకున్నది గుద్దించుకున్నది దబా దబా వంగోవెడ్డి గుర్తించుకున్నది సరిపోలేదా ఇలా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వాలి నా వాళ్ళకు ఆలోచించండి ఎట్లుండే ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో రైతుల కష్టాలు పేలిపోయే ట్రాన్స్ఫారంలు కాలిపోయే మోటార్లు ఎరువుల కోసం విత్తనాల కోసం చెప్పులు లైన్లో పెట్టి మాడుతున్న కడుపుతో పోయి ఆ కాలుతున్న కాళ్ళతో తినొచ్చే దుస్థితి నేను చెప్పేది వాస్తవం కాదా పోలీస్ స్టేషన్లో విత్తనాలు పెట్టి వంచిన రోజులు కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోదామా ఇలా మళ్ళీ అదే దిక్కుమాల వచ్చి మా కోటేయండి మా కోటేయండి అంటే ఆగమైదామా ఒక్కసారి ఆలోచించండి ఎవరు నడుపుతున్నారు అయినా కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఒక ఓటుకు నోటు దొంగ ఓటుకు నోటు ఇస్తూ ఇవాళ దొరికిపోయిన అడ్డంగా దొరికిపోయిన దొంగ వాడు మాట్లాడే మాటలు నమ్మితే దొంగల మాటలు మాట్లాడే మాట దొంగలు మాట్లాడే మాటలు నమ్మితే బతుకుతామా మనం మిగులుతుందా తెలంగాణ ఆనాడేమో ఓటుకు నోటు కేసులో దొరికిండు అడ్డంగా నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు సీటు కావాలంటే కాంగ్రెస్లో సీటు కొట్టాలంటే ఒక్కొక్క సీటుకు ఒక్కొక్క రేటు పెట్టిండు ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు అని చెప్పి అర్రాస్ పాట వాడి బ్రహ్మాండంగా సీట్లు అమ్ముకుంటున్నాడు ఇవాళ సీట్లు అమ్ముకుంటున్నాడు రేపు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడా అమ్ముకోడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లాంటి వాళ్ళక మనం పోటీ పడాల్సింది ఇట్లాంటి వాళ్ళతోన మనం ఆలోచన చేయాల్సింది ఆలోచించండి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో డెబ్బై ఐదేళ్లలో ఎవరు చేయని ఎన్నో పనులు చేసుకుంటున్నాం ఇంకా చేసుకోబోతా ఉన్నాం ఎవరన్నా ఒక్క ముఖ్యమంత్రి ఎవరన్నా ఒక ప్రధానమంత్రి ఆలోచన చేసిందా రైతులకు పెట్టుబడియాలన్న ఆలోచన ఏ నాయకుడికన్నా వచ్చిందా ఇలా యాసంగి పంట నాట్లేసే టైం వచ్చిందంటే వానాకాలం పంట నాట్లేసే టైం వచ్చిందంటే మన సెల్ ఫోన్లు టింగు 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 మని మోగుకుంటా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో పడ్డ వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మా ఆడబిడ్డలు మా ఆడబిడ్డలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వందల పెన్షన్ వచ్చేది వితంతువులైన ఆడపిల్లలైనా లేదా పెద్ద వయసులో ఉన్న అవ్వలు తాతలకైనా మరి ఈ రోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రెండు వందలు రెండు వేలయ్యింది ఇరవై తొమ్మిది లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది కాంగ్రెస్ ఇవాళ మనము నలభై ఆరు లక్షల మందికి మన ప్రభుత్వంలో పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం బ్రహ్మాండంగా ఈ రోజు ఒక్కొక్క అవ్వ తాత సంతోషంగా చెప్తా ఉన్నారు కేసీఆర్ మా పెద్ద కొడుకు మా పిల్లలు చూసినా చూడపోయినా కేసీఆర్ మమ్మల్ని చూస్తున్నాడని చెప్తున్నారు ఇవాళ అందుకే నేను అంటా ఉన్నా నిన్న ప్రధానమంత్రి వచ్చిండు నోటికి వచ్చినట్టేదో మాట్లాడిపోయిండు మాట్లాడితే చాతగాని మాటలు ఏం చేసినవయ్యా తెలంగాణకు అంటే చెప్పనీకేం లేదు అందుకే ఏమంటాడు వచ్చి కేసీఆర్ది కుటుంబ పాలన బరాబర్ కుటుంబ పాలననే అందులో ఏం అనుమానం లేదు బరాబర్ కుటుంబ పాలన అని ఎందుకంటున్నా అంటే కేసీఆర్ గారు నాలుగు కోట్ల మంది కుటుంబ సభ్యులకు పెద్ద కుటుంబ పెద్ద ఇవాళ డెబ్బై లక్షల మంది రైతన్నలను డెబ్బై లక్షల మంది రైతన్నలను వాళ్ళ కుటుంబాలను రైతు బంధు ఇచ్చి ఆదుకుంటున్న వాళ్ళ సోదరుడు కేసీఆర్ గారు నలభై ఆరు లక్షల మంది మా పెద్ద వయసులో ఉన్న అవ్వలను తాతలను బ్రహ్మాండంగా వాళ్లకు నెలకు రెండు వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్న వాళ్ళ కుటుంబ సభ్యుడు కేసీఆర్ ఐదు లక్షల మంది మా దివ్యాంగులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఈ భారతదేశంలో ఎవరు ఇయ్యని విధంగా ఇచ్చి వారి పక్కన ఆసరాగా నిలబడ్డది వాళ్ళ చేతిలో ఊత కర్ర అయ్యింది వాళ్ళ కుటుంబ సభ్యుడు కేసీఆర్ పదమూడు లక్షల మంది ఆడపిల్లలకు లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చి నిలబడ్డది కేసీఆర్ ఒక ఆడపిల్ల ప్రసూతికి పోతే ఇవాళ కేసీఆర్ కిట్టిచ్చి పన్నెండు వేలు ఇచ్చి పదమూడు వేలి బ్రహ్మాండంగా ఆడపిల్లలకు ఒక అండగా నిలబడ్డది కేసీఆర్ దళిత బంధు ఇచ్చి దళిత సోదరులకు ఈరోజు అండగా నిలబడ్డది కేసీఆర్ ఇన్ని రకాలుగా అండగా నిలబడ్డ కేసీఆర్ తప్పకుండా కుటుంబ పాలననే ఇది తప్పకుండా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఒక వసుధైక కుటుంబం ఆ కుటుంబ పెద్ద మన రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనడంలో నాకు ఎలాంటి అనుమానం లేదు ఇంకొకడు అంటాడు వచ్చి ఊసు ఊసులేనోడు ఏమంటాడు రాజకీయ వారసత్వం వారసత్వ రాజకీయం మీద అంటాడు పక్కా వారసత్వ రాజకీయమే బిఆర్ఎస్ పార్టీది బరాబర్ వారసత్వ రాజకీయమే రాణి రుద్రమ్మ రాజసంతో వెలిగిన కాకతీయుల వారసత్వం మాది మాకున్నది తెలంగాణ తెగువ తెలంగాణ పౌరుషం అందుకే రాణి రుద్రమ్మ వారసత్వం కాబట్టి గొలుసుకట్టు చెరువులు బాగా చేసుకున్నాం గొప్ప గొప్ప ఆలయాలు యాదాద్రి లాంటి ఆలయాలు కట్టుకున్నాం ఆనాడు కాకతీయులు చేసిన పని మళ్ళీ కేసీఆర్ గారు ఇలా చేస్తా ఉన్నారు ఆదివాసీ యోధుడు కొమరం భీం వారసత్వం మాది అందుకే ఆనాడు కొమరం భీం గారు జల్ జంగల్ జమీన్ అంటే ఈరోజు అదే జల్ జంగల్ జమీన్ నినాదాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం పక్కా మాది కొమరం భీం వారసత్వమే బహుజన వీరుడు సర్వాయి పాపన్న వారసత్వం మాది బడుగు వర్గాలకు బలం ఇచ్చేలాగా వృత్తులకు చేతి వృత్తులకు కుల వృత్తులకు కొత్త ఊపిరిచ్చిన వారసత్వ ప్రభుత్వం ఇది వారసత్వ రాజకీయం ఇది దళిత జాతి వైతాలికుడు భాగ్యరెడ్డి వర్మ వారసత్వం మాది గురుకుల విప్లవంతో అనగారిన వర్గాల బిడ్డల్లో అక్షర వెలుగులు నింపుతున్న ప్రభుత్వం వెయ్యిన్నొక్క గురుకుల పాఠశాలలు పెట్టి అద్భుతాలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై రెండులో అరవై తొమ్మిదిలో రెండు వేల ఒకటిలో పద్నాలుగులో ఉద్యమాల్లో అశువులు బాసిన అమరుల ఆశయాల వారసత్వం మాది శ్రీకాంతచారి ఆశయాల వారసత్వం మాది నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదాన్ని ఇలా విధానంగా మార్చుకొని సమర్థవంతంగా అమలు చేస్తున్న వారసత్వ రాజకీయం మాది నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని చెప్పిన దాశరథి కాలోజీల వారసత్వం సాంస్కృతిక వారసత్వం మాది తల్లి తెలంగాణకు జన్మనిచ్చి అస్తిత్వాన్ని ఆకాశం అంతా ఎత్తుకు నిలబెట్టిన తనయుడి ప్రభుత్వం వారసత్వం కేసీఆర్ నాయకత్వం మా సొంతం అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ గాంధీ జయంతి మా మీద మాట్లాడే మోడీ గారు నీదేం వారసత్వం మాది జాతిపిత మహాత్మా గాంధీ వారసత్వం నీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం నీది గాంధీని చంపిన గాడ్సే సే వారసత్వం దిక్కుమాలిన పార్టీ నీది